తీసుకునే వ్యక్తి ఫస్ట్ ఇక్కడ ఇందాక మనం అనుకున్న పాయింట్ లో ఇది తీసుకునే వ్యక్తి రేపొద్దున జగన్ కావాలనుకుంటాడా బాబు కావాలనుకుంటాడా ఫస్ట్ పాయింట్ అది బాబు ఇంతకంటే ఎక్కువ ఇస్తాను అంటున్నాడు కాబట్టి బాబు కావాలని కోరుకోవాలి ఆ ఇంతకంటే ఎక్కువ ఇస్తాడని అతను నమ్మితే బాబునే కోరుకుంటాడు నమ్మడానికి అవకాశం ఉంటది ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు పార్టీ ఉందని నమ్మకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట మీద నిలబడలేదు పుత్రుల వల్ల ఏ ప్రయోజనం కోరుకుంటున్నారు చంద్రబాబు గారు ఏ వాసించి ఆయన అంతగా వెంపర్లాడుతున్నారు బీజేపీతో కలవాలని అంటే ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిందంటే ఇప్పుడు ఇవాళకి ఇవాళ యథావిధిగా గనక పోటీ జరిగితే వైసీపీ వర్సెస్ టీడీపీ కష్టం గెలుపు తెలుగుదేశానికి ఒక పాయింట్తోనో 2%తోనో 5%తోనన్న కొట్టేస్తాడు కాబట్టి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా తన వైపుకి మొబలైజ్ చేసుకుంటే కొట్టగలం మనం అన్నటువంటిది ధైర్యం ఆయనకి జనసేన అలాగే ఇన్ వైపే ఉంది బీజేపీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి బీజేపీ వల్ల అంతకా కలిసి వచ్చేస్తదా అంటే ఇక్కడ సమస్యల్లో జనసేన ఉన్నా లేకపోయినా జనసేన ఓటు ఎప్పుడూ తెలుగుదేశం వైపే ఉంది 2014లో జనసేన ఓటర్ తెలుగుదేశానికి వేశాడు 2019లో జనసేన గెలిలేదే 8% వేశారే తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో అంతా జనసేన వాళ్ళు తెలుగుదేశానికి వేశారు కదా కలిసినే పోటీ చేశారు కదా స్థానిక ఎన్నికల్లో కలిసాక పోటీ చేశారు ఇంకా కొత్త ఏముంది అక్కడ జనసేన ఓటర్ కొత్తగా వచ్చి చేరేదేంది ఇక్కడ ఆల్రెడీ జనసేన తెలుగుదేశం కలిస్తేనే కదా ఓట్లు వచ్చినాయి స్థానిక ఎన్నికల్లో 2014లో కలిస్తేనే 2019లో ఒక 6% మాత్రమే డివైడ్ అయింది అప్పుడు ఆ లెక్కన చూసుకున్నా తెలుగుదేశానికి వచ్చిన 40 జనసేనకు వచ్చిన 6 కలిపితే 46గా ఇక్కడ 50 అయిందిగా బేసిక్గా